ఇప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ గారు స్వాగతోపన్యాసాన్ని అందించాల్సిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటనికి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం దీని కింద మొదటో విడత భూ హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఆశిస్తున్న గౌరవ శాసనసభా స్పీకర్ గారికి గౌరవ ఎడ్యుకేషన్ శాఖ మంత్రివర్యులు మరియు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల గారికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యుల గారికి గౌరవ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మంత్రివర్యుల గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లు మిగతా అందరూ ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఉన్నత అధికారులు అదేవిధంగా విలేకరుల మిత్రులు ముఖ్యంగా నా ముందు ఉన్న అందరు రైతుల మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా మంచి సుదినం. గత 2 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఒక ఎక్కడ లేని విధంగా 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో రీసర్వే పూర్తి చేసి మొత్తం దేశంలో మన దగ్గర జరిగింది. దానికి తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే మనం చేయడం జరుగుతుంది. దానికి శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం నరల్లో 350 విలేజెస్లు మనము సర్వే పూర్తి చేసి ఈరోజు రైతాంగాల అందరికీ కూడా కొత్త భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు చూపించిన ఒక ఎగ్జిక్యూటివ్ విల్ ఎంత నిదర్శనమని అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ భూ సర్వే చేయడానికి మిగతా రాష్ట్రాల్లో ఎన్నోసారి కొంత ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇది సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఎప్పటి వరకు ఎక్కడా పూర్తి అవ్వలేదు. బట్ మన రాష్ట్రంలో ఇక్కడ ఒక మంచి మనకి విలేజ్ స్థాయిలో విలేజ్ సర్వేయర్స్ తర్వాత విఆర్ఓలు ప్రతి 2000 జనాభాకి విలేజ్ సచివాలయం వ్యవస్థలో వచ్చినటువంటి గ్రౌండ్ ఫోర్స్ వలన ఈరోజు ఈ పని సాధ్యమవుతుంది అని అందరికీ తెలియచేయడానికి సంతోషపడుతున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 142,000 మంది రైతాంగాలకి ఈ భూ హక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు భూ హక్కుతో పాటు ప్రతి ఒక్కరికి భూరక్ష, వాళ్ళ ఏదైతే భూమి ఉంది, 1 సెంట్ అయినా 2 సెంట్ అయినా చిన్న భూమి అయినా పెద్ద భూమి అయినా దానికి కొలతలు వేసి సరిహద్దులు ఫిక్స్ చేసి అక్షాంశాలు రేఖాంశాలు వాళ్ల చేత మీద చూపించి మనము ఈ భూ హక్కు పత్రం ఇస్తున్నామంటే ఇక్కడ ఇది మొట్టమొదటిసారి దేశంలో జరుగుతున్న ఈ పని. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సర నేర నుంచి దాదాపు 552 మంది విలేజ్ సర్వేయర్లు విలేజ్ విఆర్ఓలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజులు సార్ మీరు ఈరోజు ఇక్కడ రావడం వలన ఖచ్చితంగా మిగతా పనులు ఏదైతే మన 2వ విడత 3వ విడతలు చేయాల్సిన ఉంది దానికోసం విలేజ్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరికి కూడా ఇది ఒక ఇన్స్పైరేషన్ అని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాను. ఇది ఇంకా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి రెవెన్యూ సర్వే శాఖ తరఫు నుంచి ఇంకా పకడ్బందీగా ఇంకా ప్రణాళికలో ప్రతి ఒక్క రైతుకి భాగస్వామ్యం చేసి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. రీసర్వే ప్రాజెక్ట్ మీద ఒక ఆడియో విజువల్ ప్లే చేయడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క నిర్ణయంతో డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, లంచాలకు తావు లేదు, రికార్డ్ ట్యాంపరింగ్, నకిలీ పత్రాలకు ఆస్కారమే లేదు. బ్యాంకు రుణాలు పొందడం ఇక అత్యంత సులభతరం. ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరి భూమిని కూడా 2023 కల్లా సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సాహసోపేత నిర్ణయంతో భూముల స్థిరాస్తుల పరిరక్షణకై 100 సంవత్సరాల తర్వాత మహాయజ్ఞం ఒకటి ప్రారంభమైంది.
తన సుదీర్ఘ పాదయాత్రలో భూతగాదాల వల్ల ప్రజలు పడుతున్న కష్ట నష్టాలను కళ్ళారా చూసిన జగనన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నా. జగన్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాల్లో భాగంగా దేశంలో మొదటిసారిగా మీ భూమి మా హామీ అంటూ భూరక్ష పథకం సాకారం. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో 4500 సర్వే బృందాలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్, 100కు పైగా డ్రోన్లు, 70 కార్స్ బేస్డ్ స్టేషన్లు, 2000 రోవర్ల సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే, ప్రతి భూకమతానికి అక్షాంశ రేఖాంశాలతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్ గల 5 సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో భూకమత పటం భూ యాజమానులకు జారీ. ఈ పత్రం ద్వారా భూ హక్కు భద్రత కల్పించడం, భూరక్ష సర్వే రాళ్ల ద్వారా సరిహద్దు సురక్షితం చేయడం, ప్రతి భూకమతానికి సరిహద్దు రాళ్లు ఉచితంగా వేయడం, మొదటి దశలో 51 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూ రికార్డులు ప్రజలకు అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భూములు ఎవరి దేవుళ్ళు అన్ని కేటాయించాడు. తొలైతే ఎవరిదేమీ తెలిసింది కాదు, ఎంత ఇబ్బంది పడలేదు. మరి ఆయన వచ్చి ఆనందపరిచాడు. దాదాపు 15,000 మంది గ్రామ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీల నియామకం, వారికి 70 రకాల రీసర్వే శిక్షణలు అందించారు. వీటితో పాటు 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు ప్రతి గ్రామాన్ని పరిష్కరించడం మరో విశేషం. తొలిసారిగా గ్రామ కంఠాలు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు తదితర స్థిరాస్తులను సర్వే చేసి యాజమాన్య ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ ఉండడం గమనార్హం. చుట్టూరు కొలతలు కొలిసి సర్వే చేసి ఎవరి హద్దులు వాళ్ళకి ఏర్పరిచి మాకు గొడవలు లేకుండా జగనన్న మాకు చాలా సహాయం చేశారు. అంతేకాదు, ఇకపై సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉండడం మరో ముఖ్యాంశం. ఇప్పటి వరకు 47,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6,819 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై పూర్తి, వీటితో పాటు 2000 గ్రామాల్లో రీసర్వే పూర్తి కావడం గుర్తించాల్సిన విషయం. ఈ క్రమంలో 2000 గ్రామాల్లో 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారు జగనన్న. ప్రభుత్వ అధికారులు వచ్చి రైతుల సమక్షంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. 2023 డిసెంబర్ నాటికి దశల వారీగా రాష్ట్రంలో భూముల రీసర్వే పూర్తి చేయాలన్నది ఒక లక్ష్యం. ఇది సామాన్య భూ యజమానుల కోసం జగనన్న తీసుకున్న అసామాన్య నిర్ణయం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం, ఎవరి భూమి వారి పేరిట ఉండడం ఇకపై సుస్పష్టం. ధన్యవాదాలు. ఇప్పుడు మనందరూ ప్రేమపూర్వకంగా దాసన్నగా పిలుచుకునే నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి మన ప్రీతమ నాయకులు ఎంతో విజ్ఞతతో ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించేటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా వచ్చే శుభ సందర్భం. చాలా సంతోషం. మనమందరం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తే పాలన ఈరోజు చాలా కాలం తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించి అవకాశం ఇచ్చిన తర్వాత ఒక వినూత్నమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ప్రజల తలకు ఆకాంక్షలు అనుసరించి పాలించే నాయకుడు, ఈ ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్యకు మరి సంపూర్ణమైనటువంటి ఆలోచనలతో ఈవేళ పరిష్కరించే నాయకుడు ఈవేళ మనకు దొరికాడు. మన అదృష్టం ఇది. అటువంటి మహానాయకుడు ఈవేళ మన నరసన్నపేట రావడం మనందరం అదృష్టం. మరి ఆయన నాయకత్వంలో ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి సర్వే మళ్ళీ సక్రమైనటువంటి భూ రికార్డ్స్ ఉండాలి, అందరికీ మంచి ల్యాండ్ రికార్డ్స్, ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచనతో మరి ఈ రీసర్వే కార్యక్రమం, వైఎస్ఆర్ జగనన్న
భూ హక్కు భూరక్షణ కార్యక్రమం ఇవేళ ఆయన చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఆనాడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తక్కెళ్లపాటులో ఇది మొట్టమొదటిసారిగా మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి రైతాంగానికి భూ యజమానులకి సంపూర్ణమైన రక్షణతో మరి పాలన అలాగే ఈ రికార్డ్ ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచన ఎంతో విజ్ఞప్తితో ఆలోచించినటువంటి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆలోచించే విధానమే ఈ సంపూర్ణ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. చాలా సంతోషం. ఈవేళ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక తగాదాలకు అనేక సమస్యలకు పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సుమారు 1,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి శాంక్షించి మరి ప్రీతం ముఖ్యమంత్రి మీరందరూ నన్ను 4 సార్లు శాసనసభకు పంపిస్తే ఆయన ఆశీర్వచనంతో మరి మొదట ఆర్ఎంబీ శాఖ మంత్రిగాను ఆ తర్వాత రెవెన్యూ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖగా మరి ఇచ్చి ఇటువంటి సదవకాశం మరి భూ హక్కు వైఎస్ఆర్ భూ హక్కు భూ రక్ష పథకం అలాగే నిరుపేదలకు 30 లక్షల పైచలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమాలు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయంతో ఆలోచనతో రెవెన్యూ శాఖలో నాకు చేసే అవకాశం మరి ప్రసాదించినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలన ఇతరులకు ఆదర్శవంతమైనది. ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తున్నాయి. ఈవేళ జగనన్న పాలన అత్యధిక ప్రాధాన్యతనిచ్చే అంశాలు విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఆనాడు పాదయాత్రలో మాట్లాడిన మాట మరి మనమందరం విన్నాం. ప్రతి వృద్ధులకి మరి పథకాలు పెన్షన్ ఇస్తే 2,000 మొదలుకొని 3,000 వరకు దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి మాట విన్న తర్వాత చంద్రబాబు గుండెల్లో దుబ్బులు ప్రారంభమైంది. భయపడి అప్పటి వరకు ఇచ్చిన 1,000 రూపాయల్ని ఆ 2 నెలల ముందు 2,000 చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదు. మరి అటువంటిది పరిపాలన అసలు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తానని చెప్పి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారునికి అవకాశాలు అందించే మహానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పోలికే లేదు. నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంది. మీరెవ్వరూ ఆలోచించక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. పేద రైతు కోసం, కౌలు రైతు కోసం ఆలోచించిన నాయకుడు గతంలో ఎవరూ లేరు. ఆనాడు మన ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకుంటే అంతకంటే మరింత మిన్నగా కౌలు రైతుకి కూడా మరి పింఛనిచ్చినటువంటి రైతు భరోసా ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 100% దేశంలోనే మిన్నగా ఉండాలనేటువంటి ఆలోచన, దానికే అమ్మఒడనే కార్యక్రమం ద్వారా నాడు నేడులో మోడర్నైజ్ చేసే స్కూల్స్, ప్రతి ఒక్కరు పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నత విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం సంస్కరించబడుతుంది అని చెప్పినటువంటి మహోన్నత నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన అదృష్టం ఇటువంటి నాయకుడు మనకు దొరకడం. అలాగే వైద్యం, కరోనా మహమ్మారితో ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో గ్రామేణా ఎవరు చనిపోతారో ఎవరు ఉంటారో అని భయపడుతున్న రోజుల్లో వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మరి ఈవేళ ఎంతో మరి వైద్యకు సహాయం చేసి అన్నింటా నియామకాలు చేసి మన హాస్పిటల్ కూడా 12 కోట్లు ఇచ్చి అన్ని విభాగాలకు కూడా డాక్టర్లు వేసిన నాయకుడు. అంతేకాదు నేను మొన్ననే విజయవాడ వచ్చేటప్పుడు నివాస్ గారిని కలిసాం. గతంలో మనకు కలసగా చేసేవారు ఆయన. ఆయన చెప్పారు సంపూర్ణంగా రాష్ట్రంలో అన్ని వైద్య నియామకాలు చేసి ప్రతి పేదలు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేస్తున్నట్టుగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారని. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఒళ్ళు పులకరించింది. ఇతర కదా నాయకత్వం అంటేనే అటువంటి మహోన్నత నాయకత్వం. మరి పేదల కోసం ప్రతి ఒక్క పేదవాడు సామాజిక గౌరవం రావాలి. ప్రతి ఒక్క చెల్లి ఈ ఇల్లు కలిగి సొంత స్థలంలో సొంత ఇల్లు కట్టుకొని ఆర్థికంగా సామాజికంగా గౌరవం పొందే విధంగా 31 ఇళ్ళు పట్టాలిచ్చి ప్రతి ఇళ్ల నిర్మాణం
శరవేగంగా జరుగుతోంది. అచ్చెన్నాయుడు గారు చెప్తారు ఎక్కడ ఎక్కడ ఇల్లు జరుగుతున్నాయని. కళ్ళు లేని కబోతులు కనిపించవు. ఎందుకు కనిపించి జరగలేదు. సాక్షాత్తు మా నర్సన్నపేటలోనే ఇప్పటికే 5500 ఇల్లు పైచిలకు పూర్తయిపోయి నిర్మాణాలు. రేపు 21న మన ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు పాలించే నాయకుడు ఈవేళ మనకు దొరికాడు. ఆయన బిడ్డ ఇవాళ ఎంతో సమర్థవంతంగా అనేక విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని ఇవాళ పాలన సాగుతోంది. ప్రతిపక్షాలు బెంబేలెత్తబోతున్నాయి. ఏమి చేయాలో తెలియని దిక్కుతోగిన పరిస్థితి. అనడ చిన్నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆవేళ శాసనసభలో మాట్లాడాడు ఈ పథకం అవుతుందా, ఈ భూహక్కు భూరక్ష పథకం చేయగలిగిందా అని. నేను అప్పుడే అడిగాను నేను ఆయనకి, మీకు మంచి ఆలోచన మీ జన్మలో నీకు కానీ మీ నాయకుడికి కానీ రాదు, మీరు చేయలేరు, మీకు సాధ్యం కాదు. ఒక విజ్ఞత కలిగిన ఒక పరిణతి చెందిన మహానాయకుడు మా నాయకుడు ప్రతి ఒక్కటి ఒక మాట అన్నాడంటే చేస్తాడంటే దానికి తిరుగులేదు. దానికి అటువంటి మహానాయకుడి పాలనలో ఇవాళ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పీరియడ్ లోనే 2023 సంవత్సరానికల్లా డిసెంబర్ కల్లా ఈ సర్వే పూర్తి చేసి ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇస్తామని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అప్పుడే చెప్పాను భర్తృహరి పద్యం ఒకటి, ప్రారంభించిన నీచ మానవులు ప్రారంభించి పరిస్థితి చెందుతారని తెలుగుదేశంకి చంద్రబాబుకి ఈ కింజరాపు సోదరులకి తెలుగుదేశం నాయకులకి వర్తిస్తుంది. అటువంటి పిరికిబందలు ఏ మంచి పని కూడా చేయలేరు. అంత సాహసమే ఉండదు. మా నాయకుడు సింహం పిల్ల ప్రతి ఒక్కటి కూడా ధైర్యంతో ఎదుర్కొనే దమ్మున్న నాయకుడు. ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా చేసే విజ్ఞత కలిగిన వాడు. ఒకనాడు బీసీ గర్జనలో బీసీలు ఈ ప్రాంతం అంతా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ప్రాంతం అంతా బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో బీసీలు అణగదొరకబడి నిర్లక్ష్యం చేయబడితే బీసీ ఓట్లు ఉపయోగించుకొని తెలుగుదేశం మన కన్ని విధాలను నష్టపెడితే మరి ఆనాడు మీ అందరికీ తెలుసు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అతని దృష్టిలో వాళ్ళెవరూ సాధ్యానికి అర్హులు కారు అని చెప్పి విజయనగరం సంబంధించిన ఒక విశాఖ అసలు గడుపుతున్న రాజుకి, అలాగే సుజనా చౌదరి ఒక చౌదరికి, మరి ఆవేళ కేంద్ర మంత్రి ఇచ్చిన చంద్రబాబుకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకి, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన నాలాంటి వాడికి రెవెన్యూ శాఖ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడిగా చెక్కింది. పేదవాడికి మనసుతో చూశారు నాయకుడు. ఈవేళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పెట్టారు. మరి అలాగే 700 పైచలకు సుమారు 800 డైరెక్టర్లను ఇచ్చారు. ఇంతవరకు మీరు ఎప్పుడైనా చేయగలిగారా? మీకు చేత కాదు. ఒక సమర్థమైన నాయకత్వాన్ని చూసి మీరు భయపడి మతిష్టిమితో తప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క భూ యజమానికి మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఎప్పుడెప్పుడా అని మన నాయకుడి స్పీచ్ కోసం మీ అందరూ ఎదురు చూస్తున్న విషయం నాకు తెలుసు. ఈ పట్టణంలో ఎప్పటి నుంచో నర్సన్నపేటలో రాజుల చెరువు అని ఒక ప్రధానమైన చెరువు ఇక్కడ ఉంది. అందులో అది ఆధునీకరణ చేసి మరి ప్యూరిఫైడ్ వాటర్ మంచినీరు పెడితే ఈ పెద్ద మేజర్ పంచాయతీకి 20 లక్షల మంది ప్రజలకి ఉపయోగపడే చెరువు అది. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్డు అత్యంత ట్రాఫిక్ చాలా జనసమర్థం ఉన్నది. ఇప్పటికే మన ప్రీతమ నాయకులు 4 కోట్ల రూపాయలు ఇస్తే కొంత పని చేస్తాం. ఆ రిమైనింగ్ ఇంకో 10 కోట్ల రూపాయలు ఆ చెరువు బాగు చేయడానికి కూడా మేము అడగడం జరిగింది. అలాగే మరి ఇక్కడ రంతు లిఫ్ట్ ఇరిగేషన్ సారకోట మండలం సంబంధించింది. ఆ మెరక ప్రాంతాలన్నీ ఎస్టీలు ఇవన్నీ కూడుకున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడ మడపాం లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 8 పంచాయతీలకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మరి ఇక్కడ అనేక విన్నపాలు ఇప్పటికే గౌరవ కాస గారికి ధనంజయ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అందులో దశల వారీగా మనకున్న ఆర్థిక వనరుల ప్రాప్తికి మీకు అవకాశం ఉన్నవి. మాకు మా ప్రాంతానికి ఎప్పుడూ గతం నుంచి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం ఇది. ఆనాడు చంద్రబాబు నాయుడు పాలించినంత కాలం ఇక్కడ ఏమీ జరగలేదు. అటువంటి ప్రాంతంలో మీ మంచి మనసుతో మా ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని, అలాగే వంశధార ప్రధాన కాలువ రిపేర్స్ కూడా పూర్తి చేయించాలని, కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు మీ కాలంలో మీ అవకాశాన్ని బట్టి సహాయం చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ, మరి పేదలైన నిరుపేదలు సారకోట మండలంలో ట్రైబల్స్ ఉన్నారు, వారికి కూడా మనం మీ భూపట్టాలు ఇచ్చి
అందరు కాదుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా అక్కడ ఇళ్ల పట్టాలు మనం ఇచ్చాం ఆ ప్రాంత సారుకోట మండలంలో, దానికి కూడా ఇల్లు నిర్మించుకునే దానికి కూడా అవకాశం కల్పించి ఈ నియోజకవర్గాన్ని శాశ్వతంగా వైఎస్ఆర్ ఖాతాలో వేసుకోవాలని ఎప్పుడు పోటీలు పెట్టినా ఎవరు పోటీ చేసినా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఆధిపత్యం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ మీకు భగవంతుడు నిండి హృదయాలు ఆయుష్ ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి స్థిరకాలం పరిపాలించే మీరే నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మాచ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నా. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన సహచరులు, ఉన్నతాధికారులు, పాత్రికేయ మిత్రులు, రైతాంగ సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. భూమికి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకింత ప్రాధాన్యత దీనికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు? పాదయాత్రలో రాష్ట్రమంతా అతను పర్యటించడం జరిగింది. అప్పుడు చూసినటువంటి విషయాలు, అప్పుడు చెప్పినటువంటి బాధితుల మాటలు, తదుపరి ప్రభుత్వం వస్తే చేయాలి అనేటువంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందు చెప్పి ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి మీ వద్దకు రావడం జరిగింది. మీ అందరూ కలిసి ఆశీర్వదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, అందులో మాటిచ్చినటువంటిది ఇది. అంటే దీనివల్ల ఏంటి ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటి? ఇది బయటకు కనిపించినటువంటి ప్రయోజనం ఉంది దీంట్లో. కష్టమైన పని కూడా, చేయడం కూడా చాలా కష్టమైన పని. ఇది సులువుగా జరిగేదైతే 75 సంవత్సరాల్లో మనకు అనేకమైన ప్రభుత్వాలు వచ్చాయి, చేసేసి ఉండేవారు. అది అందుకే చేయలేకపోయినారు. ఎప్పుడో బ్రిటిషర్స్ చేశారు. ఆనాడు రోడ్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఈ విమానాలు లేవు, ఇలాంటి డిజిటల్ మీడియా లేదు, ఇవన్నీ లేకుండా ఉన్న సమయంలో వారు చేస్తే ఆ రికార్డుతో ఇంతవరకు మనం భూ వ్యవహారాలన్నింటినీ నడుపుకుంటూ వచ్చాం. దీనివల్ల చాలామంది బలహీనులైనటువంటి రైతులు, అమాయకులైనటువంటి రైతులు నష్టపోతున్నారు, మోసపోతున్నారు, అభద్రతా భావంతో ఉన్నారు. మనం చూస్తుంటాం ఏదో నెంబర్ వేసేసి రిజిస్టర్ చేస్తాడండి, వాడు వచ్చి నా భూమి మీద ఇప్పుడు కూర్చున్నాడు, భూమి నాది కానీ వేరే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ నాకు అయిపోయింది అంటున్నాడు వాడు, నేనేం చేయలేనండి అని చెప్తుంటారు. అలాగే తనకున్నటువంటి ఆస్తిని రుజువు చేసుకోవడానికి నేను బలహీనండి, ఈ అధికారుల దగ్గరికి ఇవన్నీ తిరిగి నేను చేయలేను, దీని ఖరీదు 10 కోట్లు అయితే నాకు 50 లక్షలు ఇచ్చేయండి, మీరు తీసుకోండి అని చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. అంటే ఏంటి, తన ఆస్తికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విలువ రాకపోయినా తను సులువుగా రుజువు చేసుకోలేడు గనక తన ఆస్తిని అప్రంగా ఇచ్చేసేటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులతోలోగా సంఘటనలు ఎన్నో మనం చూసాం. ఇలాగ అనేకమైన వివాదాలు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ, బ్రోకర్ల చుట్టూ తిరిగి నలిగిపోతూ తన ఆస్తి ఏదో తనకి ఎప్పటికీ ధైర్యంగా దాని మీద ఉండగలనన్నటువంటి నమ్మకం లేనటువంటి స్థితి వచ్చింది. 100 సంవత్సరాలు అయింది, మారిపోయినాయి. ఎప్పుడో నా తాత చెప్పాడు నాది ఎంత భూమి అన్నదే తప్ప తర్వాత ఎప్పుడు నిర్ధారించేటువంటి పని ఏనాడు చేయలే. అది ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ముఖ్యంగా మీకు ఇందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీని ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగం అందరికీ మీరు
చేస్తున్నప్పుడు సహకరించండి. డ్రోన్తో చేసిన తర్వాత ఫిజికల్గా వెరిఫై చేస్తారు, అప్పుడు మాత్రం ఖచ్చితంగా రైతు ఉండాలి. ఒకసారి ఇది మీకు ఇచ్చేస్తే మీ భూమి ఇంకొకడెవ్వడు కూడా ఇది చేసి రక్షణ మీకు కల్పించేస్తే ఈ భూమి ఇంకెవ్వడికి రిజిస్ట్రేషన్ కూడా కాదు. ఆ మార్పులన్నీ తెచ్చిస్తాం కింద లైన్లో కూడా. ఇంకొకడైన నెంబర్ వేసి సర్వే నెంబర్ వేసి నీ బొమ్మ పెట్టి చేసేయడానికి మరి అవదు. నువ్వు భద్రంగా ఉండొచ్చు, అంతటి హామీ నీకు వస్తుంది దీని ద్వారా. ఇది తెలియక కొంతమంది సర్వే జరుగుతున్నప్పుడు అందుబాటులో ఉండకుంటున్నారు. అలా చేయకండి, ఇది చాలా పెద్ద డబ్బు ఖర్చు పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి నెలా దీన్ని ముఖ్యమైనటువంటి అధికారులను పెట్టారు, దీంట్లో సెలెక్ట్ చేసుకునే అధికారులను పెట్టారు, టార్గెట్స్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ ఆయనే రివ్యూ చేస్తారు. ఒక సర్వే డిపార్ట్మెంట్ వాడికి ఎంత తెలుసో అంత ముఖ్యమంత్రి గారికి తెలుసు దీని గురించి, అంత దీని గురించి స్టడీ చేస్తారు ఆయన. ఇది ఎలా అయినా పూర్తి చేసి ఈ అభద్రతా భావం రాష్ట్రంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళకి ఎవరికి ఉండకూడదు అని చెప్పి చేసే పని ఇది. పెద్ద ఎక్విప్మెంట్ తెప్పించాం, ఒక సబ్ కమిటీ వేసి రివ్యూ చేస్తూ ఉంటాం, ఉన్నతాధికారులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు, మేమందరం రివ్యూ చేస్తూనే ఉంటాం. 2000 ఊర్లు మరొక 15 రోజుల్లో. మీరు ఇప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయంకి వెళ్తున్నారా? మరి సబ్ రిజిస్టర్ కార్యాలయంకి మీరు వెళ్ళక్కర్లేదు. మీ ఊర్లో ఉండేటువంటి మన తాలూకా సెక్రటేరియట్లోనే మీ రిజిస్ట్రేషన్ సిక్ ముందు అయిపోతాయని మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. 2, మ్యుటేషన్ కోసం మీరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతారా? అక్కర్లేదు. మరి మ్యుటేషన్ అనేది మీకు అక్కడ మీ గ్రామంలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మ్యుటేషన్ అయిపోవద్దు. ఇంకొకటి వచ్చి అడ్డగా మళ్ళీ అందులో దూరుకోవడానికి మరి అవకాశం ఉండదు. చాలా సిస్టమ్స్ని తీసుకొస్తున్నాం. నేడు ఒక 2000 సెక్రటేరియట్లో పూర్తి చేసినటువంటి పని మరొక నెల రోజుల్లో మేము రిజిస్ట్రేషన్ కార్యాలయాల కింద మార్చేస్తాం దాన్ని. దానికోసం అహోరాత్రులు ఫీల్డ్ స్టాఫ్ నుంచి సెక్రటరీ వరకు అందరు అధికారులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 23 ఎండకి దిక్కు పూర్తి చేయాలి అని. ఆ లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఇది ముఖ్యమైనది, ఇందులో ఇంకో మాట లేదు, మీ అందరూ సహకరించాల్సిందే. ఇది మళ్ళీ ఇంకొకరు ఎవరు చేయలేరు, దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి అని కోరుతున్నాను. 2, మన జిల్లా వరకు సంబంధించి వచ్చిన విషయాలు. అసలు ఈ జిల్లాకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను సుమారుగా అప్పటికే నేను రాజకీయ పార్టీగా కార్యకర్తగా ప్రారంభించాను, నాకు తెలుసు. ఏనాడు ఇప్పటి వరకు, మొన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల కాలంతో లెక్కిస్తే ఒక్కటి ప్రయోజనకరమైన పని ఈ జిల్లాకు చేశాడని ఆయనకు చెప్పమనండి. నేను అసెంబ్లీలో కూడా అడిగాను ఆయన. అంతెందుకు రాష్ట్రం విడిపోతే నష్టపోయినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎన్ని జిల్లాలండి మనం విడిపోయిన తర్వాత? 13 జిల్లాలు కదా. 23 సంస్థలు పంచితే వెనుకబడిన ప్రాతిపదికన కదా అవి వచ్చినాయి, నష్టపోయిన రాష్ట్రంగా వచ్చినాయి కదా. మనకెన్ని రావాలి? కనీసం ఒక 4 పెట్టాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంస్థలు. మరి చంద్రబాబు గారు ఒక్క సంస్థనే పెట్టారా? మరి అచ్చెన్నాయుడు అప్పుడేం చేశాడు? ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు? ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు? ఎక్కడున్నాడు రామ్మోహన్ నాయుడు? ఇప్పుడు నాయకులు అనుకుని ఊరంట తిరుగుతారు. ఏం మరి మీ నాయకత్వం ఏది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థ కూడా మీరు పెట్టించలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి మీద. అక్కడ కనీసం ఒకటి, ఎంత నిర్లక్ష్యం శ్రీకాకుళం పట్ల. ఇప్పుడు నువ్వు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందైనా పెట్టాలా? 2, 3, 4 పెట్టాల్సిన అవసరం ఉంది, చూపించమనండి. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదని అంటాడు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? కరెక్ట్గా 3.5 సంవత్సరాలు అయింది. ఇచ్చాపూర్ తీసుకుందాం. ఇచ్చాపూర్లో ఒక సంస్థ ఉండేది, రోజు చచ్చిపోతున్నారు అన్నది పేపర్లో వచ్చేవి. ఆ కథలు బొమ్మలు అన్నీ రాష్ట్రమంతా అందరూ ఉపయోగించుకున్నారు. విజిట్స్కి ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి వచ్చారు.
సినిమా నటులందరూ వచ్చారు, వేరు వేరు పార్టీల మీద తిరిగేవారు. మరి అధికారం 5 సంవత్సరాలు ఉంది, ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా ఇచ్చాపూరులు చూశాడు గనక కిడ్నీ బాధితులందరి కోసం ఏంటి కారణం అన్న చూస్తే నీరు, గ్రౌండ్ వాటర్ తాగితే లాభం లేదు, రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళందరూ చెప్పారు. అందుకోసం కీరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి 700 కోట్ల రూపాయల డబ్బిచ్చి ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఊరికి ఇంటికి నీరు తీసుకెళ్లి శాశ్వతంగా ఆ కిడ్నీ రోగాలు అనేవి లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేయగలరు ఇది? ఏనాడైనా ఇలాగా ఆలోచించారా ఎవరైనా? నెంబర్ 1, ఇప్పటికే కిడ్నీతో దెబ్బతిన్న వాళ్ళకి ఏం చేయాలి? 10,000 రూపాయలు విరమణతలకు ఇచ్చి భోజనానికి ఇబ్బంది లేకుండా వాడిని కుటుంబ సభ్యులు వదిలేయకుండా చూసే పని చేయించారు. అక్కడే మన డాక్టర్ కాన్ఫరెన్సీ పలాసలో 100 కోట్లతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికోసమని పెట్టి రేపో మొప్ప నిర్మాణం అయిపోతుంది, మార్చిలోనో ఏప్రిల్లోనో డాక్టర్ ఇనాగరేట్ చేస్తామంటున్నారు. ఏం జరగలేదంటారు, ఏం జరగలేదంటారు. నువ్వు ఇప్పుడు ఇంచుమించుగా మొన్న 5 సంవత్సరాలతోటి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఉమ్మడి రాష్ట్రంలో దీంట్లో 15 సంవత్సరాలు. ఒక్కటి చెప్పు నువ్వు ఈ 15 సంవత్సరాల్లో ఇన్ని ఓట్లేసి అధికారం ఇచ్చినటువంటి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి జిల్లాకి ఈ పని గొప్పది నేను చేశానని ఈ 15 సంవత్సరాల్లో చెప్పు. ఒప్పుకుంటాను, మనందరికీ ప్రాణాధారం అయినటువంటి వంశధార ఆనాడు ఈయన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి శాంక్షన్ ఇస్తే తర్వాత 5 సంవత్సరాల్లో అది పూర్తి కాకపోతే ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సమస్య మరి పరిష్కారం అవడం లేదు, కోర్టులో వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయనే స్వయంగా ఒరిస్సా వెళ్ళాడు. నువ్వు 15 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడానికి చంద్రబాబు వెళ్ళాడా? ఎవరిది చిత్తశుద్ధి? ఎవరిది ఈ జిల్లా పట్ల, రైతాంగం పట్ల, ఈ బేదరికం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవరిది? ఒరిస్సా నుంచి వచ్చారు, వచ్చినాక ఇంకా ఆలస్యం అవుతుంది, రిజర్వాయర్ తయారైపోయింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టేశాము, ప్యాకేజెస్ అన్నీ కంప్లీట్ అయినాయి, ఇంకా అది నింపడానికి వీలు పడడం లేదు, ఒరిస్సా తగాయిదా అన్ని పూర్తయినప్పటికి మరొక 2-3 సంవత్సరాలు అవుతుందని అంటే చెప్తే ఆయన లాస్ట్ టైం నేను అసెంబ్లీ జరిగినప్పుడు ఒక పేపర్ ఇస్తే దీనికి మార్గం ఉందంటే ఏం మార్గం అనంటే గొట్టా దగ్గరే మీరు లిఫ్ట్ పెట్టించేయండి, మాకు 6 మాసాల్లోనే రిజర్వాయర్ నిండిపోతుంది, శ్రీకాకుళంలో అన్ని ప్రాంతాలకు వేసవిలో నీరు వచ్చేస్తానంటే మరుసటి రోజు మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర 180 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్కి ఇచ్చి ఇవాళ టెండర్స్ పిలుస్తున్నాం, రేపో మాపు అది మరొక 6 మాసాల్లో అది పూర్తయిపోతుంది. అది పూర్తయితే రిజర్వాయర్ 19 టీఎంసీ నింపి శ్రీకాకుళం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో మే 15వ తేదీని కూడా అంటే పిట్టలు ఎండకు పటాపటా చచ్చిపోయినటువంటి సమయంలో చల్లటి నీరుని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఈ జిల్లాలో తీసుకెళ్లడం జరుగుతుందని మీకు మనం చెప్తుంది. ఎవరిది చెప్తుంది? ఎవరిది ఈ జిల్లా పట్ల, రైతాంగం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు చెప్పండి. వారి తండ్రి ఉంటే యూనివర్సిటీ పెట్టారు, ఆ తండ్రి ఉంటే మెడికల్ కాలేజ్ పెట్టాడు, ఈ ప్రాజెక్టులు ఇచ్చాడు, టెక్కల దగ్గర వదిలేసినటువంటి ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు ఒక్క పైసా పెట్టకపోతే మొన్న 850 కోట్ల రూపాయలతో శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది ఎంత ఏంటి? ఏ భేదవాడితాలుగా జీవనం దెబ్బతినకుండా అందరికీ అవినీతి లేకుండా వారి జీవనం స్మూత్గా సాగిస్తూనే ఈ అభివృద్ధి అంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి చెప్తారు ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు రాస్తారు ఏంటంటే ఒక బొక్క చూపించడం, ఈ రోడ్డు బొక్క అయిపోయిందని చెప్పడం. ఎప్పుడైపోయింది బొక్క? ఎప్పుడు వచ్చినాం మనం? 3.5 సంవత్సరాలు అయింది మనం వచ్చి. ఒక నువ్వు సరైన రోడ్డు నువ్వు వేసుంటే, సరైన రోడ్డు కానీ నువ్వు అధికారం ఉన్నప్పుడు వేసుంటే 3.5 సంవత్సరాలకు ఎందుకు బొక్క అయిపోయింది? మరి మేము వచ్చింది ఇప్పుడే కదా, బొక్క అయిపోయింది అంటే రాష్ట్రం అంతా పాడైపోయింది. బికాస్ ఇదంతా గమ్మత్తు, ఇదంతా నత చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అభివృద్ధి లేదు, అంత పాడైపోయింది. ఏ విషయంలో పాడైపోయిందో చెప్పు. 173,000 కోట్ల రూపాయల డబ్బుని గడత 3.5 సంవత్సరాల్లో
మీ అందరూ హాయిగా ఉండడానికి అకౌంట్లో వేస్తున్నారే, ఒక్క నయా పైసా ఒక అధికారి లంచం అడిగాడను, ఒక కార్యకర్త నాకు అడిగాడను చెప్పగలరా? ఇది కదా మార్పు. నేను అడుగుతున్నాను మీ అందరికీ, నేను ఇక్కడ ఒక 20,000 మంది ఉన్నారు అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా? లేదు. ఇది మార్పు కదా, గొప్ప మార్పు ఇది. ఒకనాడు ఒక ప్రధానమంత్రి చెప్పాడు, ఈ దేశంలో కేంద్రం నుంచి పంపిస్తున్నటువంటి నిధులు 90% మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి, ఇది మరి చేయలేకపోతున్నామని ఇసిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈనాడు 173,000 కోట్ల రూపాయలు 3.5 సంవత్సరాలుగా పంపిణీ చేస్తే ఇది దేశంకి ఆదర్శం కదా. ఇది దేశంలో ఇంకెవరూ చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. నేను ముందు చెప్పిన సర్వే కూడా అదే, మనం నెంబర్ 1 ఉన్నాం, 1-2 స్టేట్లు ఇంకా ప్రారంభించినాయి. మనం ఉపయోగించిన టెక్నాలజీ, మనం ఉపయోగించిన పద్ధతులు, మనం చేస్తున్నటువంటి పనులన్నీ తెలుసుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించే స్థితికి వచ్చాం. టైం పడుతుంది, 23 అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ చేయాలని సర్వ విధాల అధికార యంత్రాంగం అంత పనిచేస్తుంది, చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ అయిపోతే అదృష్టవశాత్తు మనకి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి వచ్చింది. విశాఖపట్నంకి రాజధాని వస్తే ఈయన హైదరాబాద్లో నివాసం ఉంటాడు, రాష్ట్రానికి దూరంగా ఉంటాడు, జూమ్ కెమెరాకు మాత్రం దగ్గర ఉంటాడు. ఎవరు? చంద్రబాబు. జూమ్ కెమెరాకు దగ్గర, రాష్ట్రానికి మాత్రం దూరంగా తెలంగాణలో ఉంటాడు. నీకెందుకండి ఎక్కడ ఎక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే నీకేంటి? విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే నీకేంటి వచ్చిన ఇబ్బంది ఏంటి? 1000 సంవత్సరాలు మేము చెన్నై వెళ్ళాం, మా తాతలు మా తండ్రులు అందరూ క్యాపిటల్ అక్కడ అనుకుని 2 రోజులు ప్రయాణం చేశాం. మరో 73 సంవత్సరాలు కర్నూలు వెళ్ళాం, మా తండ్రులు తాతలు వెళ్ళారు. 75 సంవత్సరాలు తండ్రులు మేము హైదరాబాద్ పరిగెట్టాం 850 కిలోమీటర్లు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారి దయ వలన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ధర్మం ఏంటని ఆలోచించడం వల్ల విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, న్యాయ క్యాపిటల్ని కర్నూలులో పెట్టాలని, శాసనసభ వ్యవహారాలన్నింటినీ అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పాయలు పెట్టాలన్నారా? ఎక్కడ పెట్టాలన్నారు? నువ్వెందుకు రాజధాని అక్కడ పెడతానంటున్నావు? నీకు మా మీద ఇష్టం లేదు, నువ్వెక్కడ ఉండవు, ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో నీ బిజినెస్ నువ్వు ఉంటావు. మాకు ఇస్తామన్న క్యాపిటల్ వద్దని చెప్పడానికి మీరు అమరావతి నుంచి కొంతమంది తీసుకుని మా చేతితోటి మా కళ్ళు పుడిపించేస్తారా? మీరు వచ్చారు కాదు, వస్తే ఏమయ్యేదో ఈ ప్రాంతంలో. ఒక్క ఓటర్ మీకు నీకు మిగిలి ఉండేవాడు కదా, ఆపేశావు పాదయాత్ర. పాదయాత్ర వచ్చుంటే ఈ 4 జిల్లాల్లో ఏ ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి రానటువంటి స్థితి వచ్చి ఉండేది. తోకముడు వెనక్కి వెళ్ళిపోయారు, బతికారు. కానీ విశాఖపట్నం వద్దంటున్నారు క్యాపిటల్, ఏమి మాకు ఊళ్ళు దూరదా వద్దంటాం? రాజధాని ఉదయాన బయలుదేరి సాయంత్రం పని చూసుకొని ఇంటికి వచ్చే డిస్టెన్స్లో వస్తుంది. మా పిల్లలకందరికీ అక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మా అందరి తలగా ఆస్తులు విలువ పెరుగుతుంది, మా స్థితిగతులు పెరుగుతాయి అని మేమందరం ఆలోచిస్తుంటే విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ క్యాపిటల్ వద్దంటుంది. టచ్చినాడు చెప్తుండు మనకి, ఇదింటికి వెళ్ళి చెప్పాం మేము అందరం వచ్చేస్తుందంటుంది. రామ్మోహన్ రెడ్డి చెప్తుండు శ్రీకాకుళంలో పెట్టి మన లేపనరా అని. మరి నువ్వెందుకు అక్కడ పెట్టమంటున్నావు? శ్రీకాకుళం కంటే విజయవాడ కంటే విశాఖపట్నం బెటర్ కదా. ఏ మీరు చేస్తే సాయం చేయండి, సాయం చేసిన కూడా చేయనివ్వకుండా చేసే పని ఈ ప్రతినిధులుగా ఉండాలని పాపంరా. ఈ పని చేయకండి అని మీకు కోరుతున్నాను. ఇంత వెనుకబడిన జిల్లా. ఇప్పటికీ దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ రిలీజ్ అవుతాయి. ఏ జిల్లా వెనుకబడిన జిల్లా జాబితాలో ఉందో మీకు తెలుసా? శ్రీకాకుళం. ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో కూడా శ్రీకాకుళం. ఎలా దీని స్థితిగతులు ఎలా మారుతాయి? ఆనాడు నేడు ఇంకెప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చేసినటువంటి పని వల్లనే మన తాలూకు స్థితిగతులు కొంతైనా మారినాయి. కానీ అసలు కాకపోతే ఎవరు చేశారు? ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాం. అందుకోసం మీరు రైతాంగ సోదరులు, రేపు ఉంచుతారు నీరు వస్తే వేసవి పంట పండించుకుంటాం,
మండు వెండంలో కూడా నీరు పరిగెడుతుంది. కృష్ణా గోదావరిలో నీరు వెళ్ళినట్టు మన దగ్గర కూడా వెళ్తుంది. దానికి ఒరిస్సా ముఖ్యమంత్రి పరిగెట్టి అది కాదనంటే ఒక లిఫ్ట్ స్కీమ్ శాంక్షన్ ఇచ్చి, ఇంకా మిగిలిపోయిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 800 కోట్లు అక్కడ శాంక్షన్ ఇచ్చి ఇంత తాపత్రయం పడుతుంటే మీకు సిగ్గులేదా మాట్లాడడానికి అంటున్నాను నేను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు విజ్ఞప్తితో వ్యవహరించకపోతే ఏం చేయలేము. ఈ మాటలన్నీ ఆవేదంతో చెప్తున్నటువంటివి. నేనేం ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాను సీఎం గారికి మొన్న. ఈ ఎన్నికలకు నాకు వదిలేండి, పార్టీ పని చేస్తానని చెప్పాను. చెప్తే నో, నువ్వు పోటీ చేయాల్సిందే, చేసి నువ్వు మిగతా కాన్ఫిడెన్స్లని తిరగాల్సిందని చెప్పాను. నేనే రాజకీయాల కోసం ఇంకా ఎప్పటి నుంచి ఉన్నా 40-50 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి 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 ఇంకా అవే చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా కళ్ళెదురుగా అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబెట్టగలిసినటువంటి కుటుంబం ఈల కుటుంబమే తప్ప ఇంకొకరు మనకు కాదన్న విషయం నేను రిటైర్ అయిపోయి ముందు చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. దొంగ మాటలు చెప్పినటువంటి వాళ్ళకి ఆదరించకండి. మనం మోసపోయినాం ఎన్నిసార్లు, అన్నిసార్లు టీడీపీ గవర్నమెంట్ రావడానికి మనమే కారకులమైనాం. ఒక 9-7 తప్ప 9-4 తప్ప. మొన్న మళ్ళీ కూడా చిత్తు చిత్తుగా క్యాపిటల్ విశాఖపట్నంలో వద్దన్నందుకు, శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఉంచాలని గమ్మత్తులు పడినందుకు, 23 సంవత్సరాలు వస్తే ఒక్క సంస్థ ఇక్కడ పెట్టినందుకు, మన పట్ల చిన్న చూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని మాత్రం వెలివేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లాలో ఉంది అన్నటువంటిది ఊరూరా అందరూ చెప్పాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక్కసారి విశాఖపట్నం రాజధాని గురించి మీ అందరి హృదయాల్లోంచి గుండె లోతుల్లోంచి మన తాలూకు కోరిక ముఖ్యమంత్రి గారికి వినిపించాలని. జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ, జై విశాఖ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారి డైరెక్టర్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్వి సింగ్ గారు వారి అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. గుడ్ మార్నింగ్, నమస్కారం. Honorable Chief Minister and the dignitaries on the dais, I can speak only English or Hindi. So, regarding this program, all of us knows ke India mein land records kis halat mein the. India ke jo map hote hain jisko village mein use karte hain, patwari jisko rakhta hai, उसको मैप नहीं कह सकते, उसको हम स्केच कहते थे और उसको उस एक्यूरेसी को ठीक, वो मैप एक्यूरेट नहीं थे, उसको ठीक करने का एफर्ट हुआ. 2002 में एक डिजिटाइजेशन ऑफ लैंड रिकॉर्ड प्रोग्राम स्टार्ट हुआ, फिर उसको रिवाइज करके 2008 में एक एनएलआरएमपी स्कीम आई, लेकिन जो काम होना चाहिए था वो नहीं हुआ. हमारे आंध्र प्रदेश राज्य में हमारे विजनरी चीफ मिनिस्टर ने एक सपना देखा, ही सो ए ड्रीम टू करेक्ट द लैंड रिकॉर्ड्स ऑफ द आंध्र प्रदेश स्टेट एंड नॉट ओनली करेक्ट द विजन, ही स्टार्टेड विजन बाय रिक्रूटिंग फर्स्ट मोर देन 10,000 ऑफ विलेज सर्वेयर्स. When these people were hired, nobody was aware why it is hired. But then we started this scheme of AP survey, and what he did, the maps is being made by UAVs, drone, helicopter, aircrafts. Accuracy is 5 centimeter. अभी जो गांव के किसानों को मैप मिलेंगे वो 5 सेंटीमीटर से भी ज्यादा एक्यूरेट होंगे. दिस इज ए माइल स्टोन इन द कंट्री एंड दिस इज द फर्स्ट टाइम सच करेक्ट विलेज मैप्स आर बीइंग मेड इन द कंट्री एंड दिस मॉडल आई वुड लाइक टू ब्रिंग टू द नॉलेज ऑफ ऑनरेबल चीफ मिनिस्टर. I talk him also that this model now is being repeated in other states also, and many states has approached us
and we have started working. So why this work is so successful? Out of 17,000, more than 7,000 villages are already completed. Why this is so successful? Probably this is the only state where a chief minister himself monitors a scheme of this level. He himself takes review meetings, and that's why it is successful. And this is one of the best example of central and state cooperation. We both cooperates, and officers and land records led by Sri Siddharth Jain, commissioner, and CCLA, we all are working together, and we hope that very soon this entire scheme will be completed, and very accurate maps will be available to all the farmers of the state. We again thanks to our dynamic and young chief minister to give us a chance to work with such an outstanding scheme, which is so impactful to the poorest of the people, farmers of the country, farmers of the state. Thank you very much, sir. Thank you very much. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనందరము ఎవరి ఉపన్యాసాన్ని వినాలనుకుంటున్నామో, ఎవరి సందేశాన్ని మనకి కావాలనుకుంటున్నామో, ఎవరిని మరో పాతికేళ్లు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామో, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఉన్నా. దేవుడి దయతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేటలో నేడు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి నాతో పాటు పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపు 2 సంవత్సరాల కిందట మొదలైన ఈ కార్యక్రమం, ఈ భూముల సమగ్ర రీసర్వే, దాని తర్వాత భూముల రికార్డుల ప్రక్షాళన, నిజంగా ఒక గొప్ప కార్యక్రమం దాదాపుగా 2 సంవత్సరాల కిందట మొదలైంది. రాష్ట్రంలో దాదాపుగా 17,584 రెవెన్యూ గ్రామాలుంటే, అందులో దాదాపుగా 2,000 రెవెన్యూ గ్రామాలలో దాదాపుగా 8 లక్షల భూ యజమానులకు, అంటే నిర్దిష్టంగా చెప్పాలంటే 7,92,238 మంది భూ యజమానులకు సర్వే చేయడమే కాకుండా భూ రికార్డులన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి భూహక్కు పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమం నేటి నుంచి నర్సన్నపేటలో ఇక్కడి నుంచి ప్రారంభమవుతా ఉంది అని చెప్పడానికి
గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి దశలో ఈరోజు నుంచి మరో 15 రోజుల్లోనే మొదటి దశలోనే 2000 గ్రామాల్లోని రైతులందరికీ కూడా ఈ భూ హక్కు పత్రాలన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా పూర్తయిపోయాయి. ఇక రెండవ దశ ఫిబ్రవరి 2023 అంటే మరో 4 నెలల కాలంలోనే మరో 4000 గ్రామాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. మూడవ దశ ఆ తర్వాత మరో 4 నెలలకు మే 2023 నాటికల్లా 6000 గ్రామాలు పట్టణాలలో రైతులందరికీ కూడా ఈ భూ హక్కు పత్రాలన్నీ కూడా చేతిలో పెట్టడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 4వ దశలో ఆ తర్వాత మరో 3-4 నెలలకు ఆగస్టు 2023 నాటికి మరో 9000 గ్రామాలు పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇక 5వ దశ డిసెంబర్ నాటికి వచ్చేసరికి ఇక మొత్తంగా 17584 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని రెవెన్యూ గ్రామాలలోనూ అన్ని పట్టణాలలోనూ అన్నింటా కూడా భూములన్నింటికీ కూడా సమగ్ర సర్వే పూర్తి స్థాయిలో పూర్తి చేసి భూ రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని పనులను కూడా పూర్తి చేసి డిసెంబర్ 23 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరికీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. భూముల విలువలు పెరగడంతో అక్రమాలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బాధితులను చూశా. వాళ్ళు పడతా ఉన్న అగసాట్లను చూశా. భూ రికార్డులను సరిగ్గా లేకపోవడం, సర్వే చేసే పరిస్థితిలో కూడా లేకపోవడం, ఇష్టమొచ్చినట్టుగా భూ రికార్డులను మార్పులకు గురి కావడం, ప్రజలు పడతా ఉన్న అగసాట్లు నా కళ్ళారా చూశా. ఒకవైపున చూస్తే చివరికి మనకున్న సివిల్ కేసులు ఎన్నున్నాయని చెప్పి చూస్తే దాదాపుగా 80-90% సివిల్ కేసులన్నీ కూడా కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులే అని చెప్పి ఈరోజు మనకంతా కనిపిస్తా ఉన్నాయి అనంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నది ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు మారితేనే నిజంగా మన రాష్ట్రంలో కష్టపడి సంపాదించిన ఆస్తి లేదా వారసత్వంగా వచ్చిన సంపద ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, రికార్డులు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి వల్ల, సబ్ డివిజన్లు అంటే అమ్మిన తర్వాత సబ్ డివిజన్లు జరగకపోవడం వల్ల, మ్యూటేషన్లు జరగకపోవడం వల్ల, ఇంకా ఇతరాతర కారణాల వల్ల తమ భూమి చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏదీ కూడా ఉండదు. ఇది మనందరికీ కూడా తెలుసు. మనం కష్టపడి మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలనుకుంటాం మన సంపాదించిన ఆస్తిని. తీరా మన పిల్లలకు ఆస్తిగా ఇచ్చే సమయానికల్లా దాన్ని గద్దల మాదిరిగా వేరే ఎవరో ఒకరు తీసుకొని పోతే ఆ కడుపు మంట, ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయడానికే కూడా కష్టమనిపిస్తుంది.
అటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని అడుగులు ముందుకు పడ్డాయి. ఎలాంటి సివిల్ వివాదాలకు కూడా తావి ఉండకు ఉండే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి అడుగులు ముందుకు పడ్డాయి. ఒకసారి రాష్ట్ర మొత్తంగా కూడా భూములన్నీ కూడా పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలు రేఖాంక్షలు వీటి ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క కమతానికి కూడా నిర్దిష్టంగా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ప్రతి కమతానికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఈరోజు జరిగే కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమతానికి కూడా ఫిజికల్ గాను డిజిటల్ గాను ఆ కమతాన్ని పూర్తిగా నిర్ణయించి క్యూఆర్ కోడ్తో ల్యాండ్ మ్యాపింగ్ కూడా చేసి దాన్ని కూడా భద్రంగా పెట్టడం జరుగుతుంది. ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడతా ఉన్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా హక్కుగా భూహక్కు పత్రం కూడా అన్ని రికార్డులను ప్రక్షాళన చేసి వాళ్ళ చేతుల్లో రైతన్నలకు వాళ్ళ చేతుల్లో ప్రజలందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దీంతో తమ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా రైతుల్లో నుంచి కానీ ప్రజల్లో నుంచి కానీ తొలగిపోయే పరిస్థితి వస్తుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు పూర్తిగా అవకాశమే లేకుండా కూడా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. భూకమతం ఒక సర్వే నెంబర్ కింద ఉండి కాలక్రమంలో విభజన జరిగినా కూడా మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల వస్తా ఉన్న వివాదాలకన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టినట్టు అవుతుంది. రైతుల భాగస్వామ్యం రైతుల సహకారంతో వారికి మంచి జరిగేలా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి భూ సర్వే చేయడము భూ రికార్డులన్నీ ప్రక్షాళన చేయడము ఇవన్నీ కూడా ఒక మహాయజ్ఞంలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని కొన్ని కోట్ల ఎకరాలకు సంబంధించిన సాగు భూములను ఇతర భూములను చివరకు ఒక జానడు కూడా తప్పు జరగకుండా ఈరోజు పూర్తిగా సర్వే చేయిస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వేలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ జరుగుతూ ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ క్రాఫ్ట్లను ఇందుకోసం హెలికాప్టర్లను ఇందుకోసం దాదాపుగా 80 డ్రోన్లను ఇంకా వేల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటే జీఎన్ఎస్ఎస్ రోవర్లు వినియోగించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేకంగా దాదాపుగా 75 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ బేసులు అంటే కోర్స్ బేసులను కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 చిల్లర రెవెన్యూ గ్రామాలలో 1.07 కోట్ల రైతులు 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2,26,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే అన్నది ఒకవైపున జరుగుతూ ఉంది. దీంతో పాటు 13,371 గ్రామ కమతాలలో 85,00,000 ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు 123 పట్టణ ప్రాంతాలలో 40,00,000 ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన సర్వే కూడా ఈ క్రమంలో జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించి వాటి సబ్ డివిజన్లు మ్యూటేషన్లు ఇతర సమస్యల పరిష్కారం యాజమాన్య పత్రాలు జారీ చేయడం వంటివన్నీ కూడా గతంలో
ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈ రోజు జరుగుతా ఉంది మన రాష్ట్రంలో అన్నది గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఒక్క ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం కోసం, ఇది సాధ్యమయ్యేలా చేయడం కోసం అక్షరాల 13849 మంది సర్వేలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలోనూ వార్డు సచివాలయంలోనూ నియామకం చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ విస్తరమైన కార్యక్రమాన్ని దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. భూమికి సంబంధించిన ఖచ్చితమైన సరిహద్దులతో సహా పూర్తి వివరాలను ఎవరూ కూడా మార్చలేని విధంగా డిజిటల్ ఫిజికల్ విధానంలో ప్రభుత్వ రికార్డుల్లోకి వాటినన్నింటినీ కూడా ఎక్కించి భూకమతం మ్యాప్తో సహా వాటిని మన రైతన్నల చేతుల్లోకి ఆ భూహక్కు పత్రాలను కూడా వారి చేతుల్లో పెట్టే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత మన భూములకు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ కూడా రిజిస్ట్రేషన్లన్నీ కూడా మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద సేవలు కూడా గ్రామ సచివాలయంలోనే అందించే ఒక గొప్ప మార్పు కూడా శ్రీకారం చుడతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల మన కళ్ళ ఎదుటనే మన భూములు మన గ్రామంలోనే మన సచివాలయంలోనే మన రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మన గ్రామ సచివాలయంలోనే మన దగ్గరనే మన కళ్ళ ఎదుటనే అందుబాటులోకి కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఎవడైనా కూడా మోసం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాని పరిస్థితిలో వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొని వస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఒక్కసారి ఇది పూర్తి అయిపోతే దేవుడి దయతో భూ వివాదాలకు ఇక అవకాశం ఉండదు, కబ్జాలు ఉండవు. ఎవరో కొందరు అధికారులు లేదా ఉద్యోగులు ఎవరైనా మన భూమిని కాజేస్తారో ట్యాంపర్ చేస్తారన్న భయం కూడా పూర్తిగా ఎక్కడా లేకుండా పోతుంది. ఇవన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఇక రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో కూడా ఎక్కడా కూడా మనమేదైనా వెళ్ళి మన భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎవరూ కూడా లంచాలు అడిగే పరిస్థితిని కూడా పూర్తిగా లేకుండా చేసే ఒక గొప్ప మార్పును కూడా తీసుకొస్తా ఉన్నాం. గ్రామ సర్వేల ద్వారానే ఇక మీదట మన గ్రామంలో మన గ్రామ సచివాలయంలోనే సబ్ రిజిస్టర్ సేవలను ఇక్కడే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. దీని ద్వారా మన గ్రామ సచివాలయంలో ఉన్న మన గ్రామ సర్వేయర్ల ద్వారానే ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసే ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ కూడా 15 రోజుల్లో టైం ఇస్తా ఉన్నాం, ఖచ్చితంగా చేసేయాలి. పట్టా సబ్ డివిజను మరియు మ్యూటేషన్ దరఖాస్తులన్నీ కూడా మరో 30 రోజుల్లో మొత్తంగా ఖచ్చితంగా పరిష్కారమయ్యేలా ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరైనా కూడా లంచాలు అడిగే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఎవరైనా కూడా పొరపాటున లంచాలు అడిగితే జగనన్న ఉంటాడు అని చెప్పే భయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో పూర్తిగా ప్రక్షాళన జరుగుతూ ఉంది సబ్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా. 100 సంవత్సరాల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో ఇప్పటి వరకు 6819 గ్రామాలలో అంటే దాదాపుగా 17,000 చిల్లర రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 6819 గ్రామాలలో
47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తిగా అయిపోయింది. ఈ రోజు వరకు మొత్తం 2000 గ్రామాలలో సమగ్ర రీసర్వేతో పాటు మిగిలిన భూపట్టాల ప్రక్షాళన మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తైపోయాయి. ఈ మేరకు రైతులకు అక్షరాల 792,238 భూహక్కు పత్రాలను కూడా ఇప్పటికే సిద్ధమైపోయాయి. మరో 15 రోజుల పాటు ఈ గ్రామాలలో ఈ 2000 గ్రామాలలో వీటి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ పోతుంది. ఈ రీసర్వే వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పాలి అంటే కాస్త ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా దాదాపుగా ఈ 9 నెలల్లోనే అక్షరాల ఈ 2000 గ్రామాల్లోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు 2 లక్షల మ్యూటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. ఇది ఎంత గొప్ప విషయమేమి అంటే ఒకసారి ఆలోచన చేస్తే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 35,000 సబ్ డివిజన్లు దరఖాస్తులు మాత్రమే వచ్చేటివి, కేవలం 21,000 మాత్రమే సబ్ డివిజన్ జరిగేటివి. అంటే ఎక్కడ సంవత్సరానికి 21,000 మాత్రమే సబ్ డివిజన్ జరిగే పరిస్థితులు, ఈ రోజు 9 నెలల కాలంలోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు 2 లక్షల మ్యూటేషన్లు, ఈ రోజు వాటికి సంబంధించిన పరిష్కారాలు ఈరోజు జరిగాయి అంటే రాష్ట్రంలో జరుగుతా ఉన్న మార్పును గమనించమని అడుగుతా ఉన్నా. రైతుల దరఖాస్తు చేసుకుని ఈ సబ్ డివిజన్లకు కానీ ఈ మ్యూటేషన్లకు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బును కూడా ప్రభుత్వం వసూలు చేయటం లేదు. కాబట్టి తద్వారా మన రైతులకు ఈ ప్రక్రియలో మరో దాదాపుగా 30 కోట్ల రూపాయల విలువైన సేవల్ని కూడా ఉచితంగా వారి చేతిలో ఇప్పటికే పెట్టినట్టు అవుతా ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎందుకు ఇంత విజయవంతమైంది అంటే దానికి కారణం ఇంత చిత్తశుద్ధి ఎప్పుడూ ఎవరూ కూడా చూపించలేదు. ఇంత మార్పు తీసుకొని రావాలి, నిజంగా మన పిల్లలకు రేపొద్దున ఏదైనా మనం ఆస్తి ఇవ్వాలి అంటే ఆ ఆస్తికి సంబంధించిన లిటిగేషన్లు వల్ల ఆస్తి ఇవ్వలేని పరిస్థితి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా రాకూడదు అని చెప్పి చిత్తశుద్ధి చూపించిన పరిస్థితులు కానీ పాలకులు కానీ ఎప్పుడూ కూడా కనపడలేరు. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారి ఈరోజు మార్పు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక గొప్ప ప్రక్రియకు ఈరోజు బీజం పడతా ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో జగనన్న భూహక్కు కార్యక్రమం కూడా ఒకటి. ఇది కాక ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, మార్పులు రాష్ట్రంలో ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి. ఇది కాక రాష్ట్ర రాజధానిలో ఉండే సచివాలయం మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో కూడా పౌర సేవలు అందించే సచివాలయాలు ఉండాలని, తద్వారా ప్రతి సేవ పారదర్శకంగా వివక్ష లేకుండా లంచాలకు తావులేని విధంగా అందాలని అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు నియమించాం. 1.3 లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఆ సచివాలయాలలో మన పిల్లలు మన దగ్గరే పనిచేస్తూ ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి 2,60,000 మంది వాలంటీర్లు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నారు. పరిపాలనా సంస్కరణలు నిజంగా ఒక మార్పు తీసుకొచ్చిన ఘటన ఇది. పరిపాలనా సంస్కరణలలో ఒక అడుగు ముందుకు వేశాం, అంతటితో ఆగలేదు. 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలను మేనేజ్ చేయడం కలెక్టర్లకు ఇబ్బందిగా ఉంటుంది, ఎస్పీలకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి 13 జిల్లాలను ప్రక్షాళన చేస్తూ 26 జిల్లాలుగా మార్చాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇదే మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఒకే రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే దాని వల్ల జరిగే మంచి కన్నా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా రాజధానులను కూడా మూడు ప్రాంతాలకు మూడు ఇవ్వడం జరిగింది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడున్నర సంవత్సరాలలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన మరో గొప్ప మార్పు ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో మనకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ రంగంలో ఆ 11 సరిపోని పరిస్థితి ఎందుకంటే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలన్నా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలన్నా అటువంటి సేవలు అందించాలి అంటే మన దగ్గర హైదరాబాద్ వంటి నగరం లేదు టియర్ 1 సిటీస్ లేవు అలాంటి పరిస్థితిలో ఈ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు అందని పరిస్థితి దీని పూర్తిగా కూడా మారుస్తూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల తీసుకొచ్చిన మార్పులో ఈ రోజు మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రోజు కడతా ఉన్నాము రాష్ట్రవ్యాప్తంగా ఎందుకంటే ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ వస్తుందో అప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారో అప్పుడు అక్కడ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు మన ప్రజలకు మన ఎదుటనే మన కళ్ళ ఎదుటనే మన దగ్గరే అతి దగ్గరలోనే అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం గ్రామ స్థాయిలోనే రైతన్నలకు ప్రతి విషయంలో కూడా తోడుగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం ప్రతి గ్రామంలోనూ గ్రామ స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి ఆ విలేజ్ క్లినిక్ల్లో దాదాపుగా 67 రకాల మందులతో 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేసి ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ ఒక ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరూ కూడా అక్కడే రిపోర్ట్ చేసేట్టుగా వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో వీళ్ళందరూ కూడా ప్రివెంటివ్ కేర్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తూ గ్రామ స్థాయిలోనే మార్పు తీసుకొచ్చేట్టుగా అడుగులు పడ్డాయి కూడా మన 3.5 సంవత్సరాల మన ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే నాడు నేడుతో మార్పు చెందుతా ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా అక్కడే కనిపిస్తుంది మన కళ్ళ ఎదుటనే మరో 4 అడుగులు అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడ కట్టడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్ లైబ్రరీస్ కనిపిస్తా ఉన్నాయి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అందుబాటులోకి తీసుకొని వచ్చి వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ అన్నది మన గ్రామ స్థాయిలోనే మన పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీస్ను కూడా మన గ్రామ స్థాయిలోనే తీసుకొచ్చే ఒక గొప్ప మార్పుకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఎక్కడికైనా ఏ సమయంలో అయినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కేవలం వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని పోయి ఆ సెల్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేస్తే చాలు ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఆపదలో ఉన్న ఆ చెల్లెమ్మ ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే 10-15 నిమిషాలకే ఆ పోలీస్ వెంటనే మీ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది నేను నీకు తోడుగా నేనున్నాను అని చెప్పే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది దిశ ఆపు దిశ పోలీస్ స్టేషన్లు ఇలా గొప్ప మార్పులు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక మార్పును చూపిస్తా ఉన్నాయి అంతెందుకు మన శ్రీకాకుళమే తీసుకోండి ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మన కళ్ళ ఎదుటనే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చాపురం పలాస ప్రాంతంలో కిడ్నీ సమస్యల వల్ల బాధపడతా ఉన్న ప్రజలు మన కళ్ళ ఎదుటనే దశాబ్దాలుగా కనిపించేవారు పాలకులు వచ్చేవాళ్ళు పాలకులతో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళంతా కలిసి పరిపాలన చేశారు 5 సంవత్సరాలు కలిసి వాళ్ళంతా సంసారం చేశారు అయినా
ఇచ్చాపురంలో కిడ్నీ పేషెంట్ల గుర్తుకు రాలేదు, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు గుర్తుకు రాలేదు, వారికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి అన్న ఆలోచన రాలేదు. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మార్పు, ఈరోజు ఒక్క ఇచ్చాపురం, పలాస ఈ రెండు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి 765 కోట్ల రూపాయలతో ఈరోజు సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి. దాదాపుగా 70% పనులు కూడా పూర్తయిపోయిన పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క కిడ్నీ పేషెంట్లకు సంబంధించి దాదాపుగా 50 కోట్ల పై చిలుకుతో ఈరోజు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కూడా అక్కడే కడతా ఉన్నాం. అది కూడా ఆల్మోస్ట్ 90% పనులు కూడా పూర్తయిపోయింది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్లకు కూడా 10,000 రూపాయలు డయాలసిస్ చికిత్స కోసం వాళ్లకు కూడా పెన్షన్ రూపకంలో ఇచ్చే ఒక గొప్ప మార్పు కూడా తీసుకుని రావడం జరిగింది. ప్రతి అడుగులోనూ కూడా ఏం చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది, ఏం చేస్తే దీంట్లో పర్మనెంట్గా మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్నది, మీ తమ్ముడిది, మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పరిపాలనలు, ప్రజల కోసం మనసుతో బాధ్యతతో మనం తీసుకొచ్చిన మార్పులు. కాసేపటి కిందటినే ధర్మానన్న మాట్లాడుతూ ఇంకా శ్రీకాకుళం జిల్లాలో నవీన్ పట్నాయక్తో మాట్లాడడం దగ్గర నుంచి మొదలైన ప్రతి కార్యక్రమం గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడూ కూడా చేయలేదు, పట్టించుకునే ఆలోచన చేయలేదు. కానీ మీ బిడ్డ మాత్రం పట్టించుకున్నాడు, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని ఆలోచన చేశాడు, ఇచ్చేట్టుగా అడుగులు వేశాడు, పూర్తి చేసే కార్యక్రమం కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మార్పులు, ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా ఇక మీదట భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ కార్యాలుగా కూడా మార్చే ఒక ప్రక్రియ కూడా మనందరి ప్రభుత్వమే ఈరోజు శ్రీకారం చుడతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నుండేటివేనంటే కేవలం 295 మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఈరోజు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు సబ్ రిజిస్ట్రార్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పు కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇవాళ చివరిగా రెండు మాటలు మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ కేవలం రెండు మాటలు మాత్రమే చెప్పదలుచుకున్నా. ఎక్కడైనా కూడా తన ఆస్తిని తాను అనుభవిస్తూ ఉంటే ఎవరైనా కూడా వాళ్లను హక్కుదారులు అని అంటారు. వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే వాళ్ళను హక్కుదారులను అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం. అదే మాదిరిగా మీరంతా కూడా ఆలోచన చేస్తే ఎవరైనా కూడా తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు. అదే పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్ను వేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడు అని అంటారు. మరి తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా కూడా తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ లేదా ఒక జగనో అని అంటారు. కానీ మరి ఎవరైనా సొంత కూతుర్నిచ్చిన మామను ఆ మామ పెట్టిన పార్టీని ఆ మామ పెట్టిన ట్రస్టును
చివరికి మామకు ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని వీటినన్నింటినీ సైతం వెన్నుపోటుతో పొడిచి కబ్జా చేస్తే వాళ్ళని ఏమంటారు చంద్రబాబు అని అంటారు అలాంటి వాళ్ళను రావణుడిని సమర్థించిన వారిని మనమంతా కూడా రాక్షసులు అని అంటున్నాం దుర్యోధనుడిని కొమ్ముగాసిన వారిని మనము దుష్ట చతుష్టయమని చెప్పి అంటున్నాం మరి మామ కుర్చీని కబ్జా చేసి మామ పార్టీని దందా చేసి ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఆ తర్వాత ఆ ప్రజలను గాలికి వదిలేసి మోసం చేసి అలాంటి మోసం చేసి ఆ చంద్రబాబుని సమర్థిస్తా ఉన్న ఒక రామోజీ రావును ఒక ఈనాడును ఒక ఆంధ్రజ్యోతిని ఒక టీవీ ఫైవ్ ను ఒక దత్తపుత్రుడిని వీళ్ళనేమనాలి దుష్ట చతుష్టయమనాలా దుష్ట చతుష్టయమనాలా వద్దా వీరిని రాక్షస మూకలనాలా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమేమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటల్ని నాయకులు నిలబెట్టుకోవాలి అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం కానీ తమను గెలిపించిన ప్రజలందరినీ కూడా ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు మోసం చేసి అనేక సార్లు మాటలు తప్పి వెన్నుపోటు పొడిచిన నాయకుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా లేక మీ సేవలు మాకు వద్దు బాబు అంటూ బాయ్ బాయ్ చెప్పి ఇంటికి పంపాలా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రావణుడికి కానీ దుర్యోధనుడికి కానీ మోసం చేసేవారికి కానీ వెన్నుపోటు పొడిచేవారికి కానీ మరో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా ఇటువంటి వారికి మరో ఛాన్స్ ఇవ్వవచ్చా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి ఈరోజు రాజకీయాలలో ఎలా తయారైపోయాయనంటే కేవలం రాజకీయాలలో ఒక నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులకి రాజకీయాలు తయారయ్యాయి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు వీళ్ళుంటే నాకు ఇక చాలు ఇక నాకు ప్రజలతో అవసరమే లేదు ప్రజలకు మోసం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరూ కూడా రాయరు ఎవరూ కూడా చూపరు ఎవరూ కూడా ప్రశ్నించరు అనుకునే రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం రాజకీయం అనంటే ప్రజలకు ఇంటింటికి మనం మంచి చేస్తేనే ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలోకి ఉంటారు లేకపోతే ఆ పాలకులు అధికారం నుంచి తప్పుకుంటారు అనే మెసేజ్ పోవాలి అందుకనే నేను వాళ్ళ మాదిరి దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు నేను నమ్ముకున్నది ఎవరిని అనంటే ఆ దేవుడి దయని ప్రజలని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా నేను ఇదే చెప్తా ఉన్నా వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మద్దండి టీవీలలో వీళ్ళు చూపించే అబద్ధాలు చూడొద్దండి కేవలం ఒకటే ఒకటి కొలమానంగా పెట్టుకోండి ప్రతి ఇంటికి కూడా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా పెట్టుకోండి
మంచి జరిగింటే మీ అన్నకు మీ బిడ్డకు మీ తమ్ముడికి తోడుగా నిలబడండి, జగన్కు అండగా నిలబడండి. ఇటువంటి మోసాలకు ఇటువంటి అబద్ధాలకు దయచేసి నమ్మద్దు అని చెప్పి మీ అందరితో కూడా మరొక్కసారి సవినయంగా తెలియజేస్తూ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాసేపటి కిందట కృష్ణదాస్ అన్న మాట్లాడుతూ కొన్ని విషయాలు అడిగాడు. నర్సన్నపేట టౌన్ లిమిట్స్ లో ఆర్ఎన్బి రోడ్ వైడనింగ్ కోసం, సెంట్రల్ లైట్నింగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది శాంక్షన్ చేయమని చెప్పి అడిగాడు. నర్సన్నపేట కోసం ఈ 10 కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మలపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు దీనివల్ల 4000 ఎకరాలకు మంచి జరుగుతుంది. ఈ మలపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీనికోసం సహాయం కావాలి అని అడిగాడు. దీనికోసం ఈ 15 కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొంటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఈ బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయడం కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడుగుతా ఉన్నాడు, దీనికి కూడా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రివర్స్ ఫ్లో వల్ల రివర్స్ ఫ్లో ఆటోమేటిక్ ఫాలింగ్ షటర్స్ గుడిపేట దగ్గర క్రీక్ దగ్గర కావాలని అడిగాడు, దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము, రివర్స్ లూసులు కూడా అని చెప్తా ఉన్నాను. లో లెవెల్ కేజ్వేసర్ కాస్వేస్ అట్ డిఎల్పురం అండ్ వంశధార కెనాల్ అని అడుగుతా ఉన్నాడు. ఈ లో లెవెల్ కాస్వేస్ కూడా ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అదే రకంగా రాజుల చెరువు దగ్గర నర్సాపురం నర్సన్నపేట టౌన్లో ఈ రాజుల చెరువు అభివృద్ధి కోసం మరో 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, సహాయం కావాలని అడిగాడు, ఇది కూడా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక డిపార్ట్మెంట్ పరంగా విలేజ్ సర్వేయర్ల గ్రేడ్ 3ని విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 2గా రీడెసిగ్నేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగాని కూడా వాళ్లకు కూడా శుభవార్త చెప్తూ ఈ కార్యక్రమం ఇక ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరొక్కసారి దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు రోజులు రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.